ఏ దేశమే గినా ఎందుకాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఖండాంతరాల ఆవల ఉన్న మన తెలుగు నేలను ప్రేమించే సోదరులారా, నేను మీకోసం అమెరికా వస్తున్నా. వచ్చే 7, 8, 9 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభలు ఫిలడెల్ఫియాలో కలుసుకుందాం. ఇట్లు మీ చంద్ర చంద్రశేఖర్. ఐపాక్ సర్వేలను ఎమ్మెల్యేలు నమ్మడం లేదా? సంక్షేమం ఒక్కటే చాలదు, సమాంతరంగా అభివృద్ధి కావాలన్న సోయిలోకి ఎమ్మెల్యేలు వచ్చారా? సొంత రాష్ట్రంలో ఉపాధి కల్పించే పరిశ్రమలు లేక చిన్న చిన్న ఉద్యోగాలకు పొరుగు రాష్ట్రాలకు జనం వెళ్తుండడాన్ని గ్రహించారా? అందుకే సొంత సర్వేలు చేయించుకుంటున్నారా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించుకున్న ఐపాక్ సంస్థ సర్వేలను అత్యధిక వైసీపీ ఎమ్మెల్యేలు విశ్వసించడం లేదు. జనం నాడీ పట్టడానికి సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. సంక్షేమ పథకాలపై తమ ప్రభుత్వం భారీగా ప్రచారం చేసుకుంటున్నా ప్రజల్లో వ్యతిరేకతను వారు ప్రత్యక్షంగానే చూస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో గ్రామాలకు వెళ్లినప్పుడు రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు అభివృద్ధిపై జనం నిలదీస్తున్నారు. వీటికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. జనంలోకి వెళ్లకుంటే ఐపాక్ టీంలు వారికి వ్యతిరేకంగా సీఎం జగన్ కు రిపోర్టులు ఇస్తున్నారు. వీటి ఆధారంగానే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 9 నెలలే సమయం ఉండటం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుండటంతో క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు ఏమిటి, తమ గురించి, ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో స్వయంగా తెలుసుకునేందుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఐపాక్ బృందాలకు సమాంతరంగా సొంత సర్వే చేయించుకోవడం ఇప్పుడు పాలకపక్షంలో చర్చనీయాంశమైంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ప్రజల్లో సానుకూలత ఎందుకు కనిపించటం లేదో వైసీపీ ఎమ్మెల్యేలు తమ సర్వేల ద్వారా ఆరా తీశారు. ఆస్తి పన్ను పెంపు నుంచి చెత్త పన్ను వరకు, కరెంటు ఛార్జీల నుంచి బస్సు ఛార్జీల వరకు బాధుడు, పాల ధర నుంచి పెట్రోల్ దాకా, కూరగాయల నుంచి నిత్యావసరాల వరకు ఆకాశాన్నంటుతున్న ధరలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తేలింది. ఇదే సమయంలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడంతో చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు పిల్లలు వెళ్లిపోతున్నారన్న ఆవేదన తల్లిదండ్రులలో కనిపిస్తోందని చెబుతున్నారు. కేవలం 25,000 రూపాయల జీతం కోసం పొరుగు రాష్ట్రాలకు పోతే వారి బతుకులెలా బాగుపడతాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెలకు 5 ఎంకల జీతాన్నిచ్చే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో కనిపించడం లేదని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వృద్ధి సాధించలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. ఇప్పటిదాకా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత నాణానికి 2 వైపు ఉన్న వాస్తవం ఏంటో కనిపిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా పరుగులు తీయాలన్న ప్రజల ఆకాంక్షను వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఆయా పార్టీల అభ్యర్థుల మధ్య కాకుండా రాజకీయ పార్టీల అధినేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మధ్యనే ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని ఓ ఎమ్మెల్యే చెప్పారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఫలితాలు ఒకలా ఉన్నాయని, ఆ రెండూ కలిసి పోటీ చేస్తే ఫలితాలు వేరేలా ఉన్నాయని పలువురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి గట్టి పట్టుందని ఎమ్మెల్యేలు నిన్న మొన్నటి వరకు బలంగా విశ్వసిస్తూ వచ్చారు. అయితే గడిచిన కొన్ని రోజులుగా ఎస్టీ స్థానాల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పర్యటనను గిరిజన సంఘాలు అడ్డుకుంటున్నాయి. 4 ఏళ్ల తర్వాత గ్రామాలు గుర్తుకొచ్చాయా అని జనం నిలదీస్తున్నారు.